జిల్లా కేంద్రంలోని 26-27 వార్డుల్లో ఆదివారం పలువురు కాంగ్రెస్ పార్టీని తుంపుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి తాజా మాజీ శాసనసభ్యులు జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలతో కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్, ఏమైంది, దేని కూర్చో సెంట్ అయిపోతా మనకు. ఓకే, ఎన్ని గంటలకు అన్న? 3 గంటలకు. ఓకే అన్న, తప్పకుండా అన్నా. ఇందులో గ్రూప్లో కదా అన్న, ఒకటి మీరు ఒకటి నేను చెప్తాను అన్న. మీరు ఒక మన గ్రూపు తాగేయండి, అలా వాళ్ళందరూ నెంబర్లు ఇస్తాను మీకు. లోపల మొత్తము మీకు నేను పంపిస్తాను ఫోన్ నెంబర్. 3 గంటల మీకు చెప్తాను. ఓకే అన్న, సరేనా. ఏ ఓకే అన్న, ఓకే ఓకే. అలాగే ఇట్లా ముందు ముందు అభివృద్ధి ఏ పార్టీ అని సందర్భం లేకపోవడం సార్, మీ అందరూ మాట వినగానే మా సందర్భం చెప్పారు, మాకు అభివృద్ధి కావాలి, మా వాడు అభివృద్ధి కావాలి అని అందరూ. అభివృద్ధి కారణాలు చూసి ఈనాడు ఈ వేదికపై ఉన్న పెద్దలు సుభాష్ శంకర్ గారి, రజనీకాంత్ గారి వారి ఆధ్వర్యంలో చేసిన సందర్భంగా యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏదైతే చేశారో మీరు అనేక మంది నాయకులు చేశారు, కానీ జీవన్ రెడ్డి గారు నాయకుడు ఎవరైనా ఉండాలంటే జీవన్ రెడ్డి గారే. అదేవిధంగా మీరు యొక్క కందపూతులు కానీ యాదవులు కానీ అనేక రోజుల నుండి కూడా ఎప్పుడు కూడా జీవన వెంట ఉంటే సాధించిన వారు ఎవరంటే తొలిచినగర ప్రాంతం ఉంటే అనేక మేము చాలా రోజులు కూడా చూశాను. గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా చిన్నపిల్ల అయినప్పుడు ఆనాడు కందపూతులు యాదవులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి స్వాగతాన్ని పలకడానికి వస్తే అన్నను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ చేనేత సంఘాలకు పోతే జనం తండోపతండాలుగా జనం ఉండి ఆనాడు నేను ఆనాడు నుండి నేను వరకు కూడా మీరు మద్దతు ఉంటూనే ఉన్నారు. అదే విధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎప్పుడైనా కూడా మీరు ఏదైతే కార్యకర్తలు చేశారో జీవనంగా కోసం పనిచేసిన ఏ కార్యకర్త కూడా వృధా పోడు, కానీ అనుకోకుండా అవకాశం వస్తే రాకపోవచ్చు, కానీ జీవనంగా చూస్తే పడ్డవాడు ఎప్పటి కూడా చేయకూడదు. వారికి మంది మంచి భవిష్యత్తు ఉంటుంది. కావున యువకులారా, మీరందరూ కూడా జీవనం చేసే అభివృద్ధికర కార్యక్రమాలు కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం చేస్తున్న ఏ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని కూడా ఈనాడు ప్రజలకు తీసుకోవద్దాం అవుతుంది. ఈనాడు జరగబోయే ఎలక్షన్ తో ఆలోచించాల్సిన అవుతుంది. ఇలా ధనబలానికి ఉన్న ప్రజాబలానికి పోటీ ఎప్పుడు కూడా ప్రజాబలమే గెలుస్తుంది. దానికి నాణ్యత జీవన చెప్పగల తప్పదు. మీరందరూ కూడా జీవనంగా ఉండి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించాలని సందర్భంగా కోరుతూ ముఖ్యంగా ఈ ప్రాంత కౌన్సిలర్ రజనీకాంత్ గారిని, దుమర్శంకర్ గారిని ఎప్పుడు కూడా మీ వెంట ఉంటారు. ఈ మంత్రి ఎవరంటే భారతదేశంలో తప్పదు. ఆయన మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా స్థానం కల్పించలేదు అని అంతేకాకుండా కొండ దగ్గర ప్రగతి భవన్లో కూర్చున్న మరి ఘనశామి గారు మరి ఆ నిధులు ఎప్పి కూడా వచ్చేది కాదు, పోయేది కాదు. ఇవన్నీ ఎన్నికల కొరకు ఓట్లు తట్టుకోవడానికి ఎక్కడ దీవెన్ని ఓడియాలని ఒక ఆలోచనతో లేకపోయిన ఆశక్తి ప్రజలు ప్రాంతంలో భయపడే పెన్షన్లు కానీ కళ్యాణలక్ష్మి కానీ ప్రతి ఒక్కటి మీద వేరే కాన్సెప్ట్ చూడని ఎక్కడ కూడా సరిగా అమలు అవుతారు. మరి ఇక్కడ ఇస్తున్నట్టే జీవన్రెడ్డి గారు సిఎల్పి నాయకుడు కూర్చుంటాడు, ధర్నా చేస్తాడు, బస్సు చేస్తాడు అని చెప్పి ఇక్కడ ఇది గమనించాలి. పక్కపట్టి చుట్టాలని ఉన్నది, ధర్మపురం ఉన్నది, మరి ఇక్కడ కూడా ఈ 2000 4000 ఇచ్చిన కార్యక్రమాలు ఇక్కడ చేపట్టలేదు. జయించాలనే ఇష్టమని చెప్పుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ ఊరికే లేని ఆశలు కల్పించి మనం లేనిపోని కల్పించి మనం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ముందు ముందు 2000 రూపాయలు ఇవ్వాలని, అంతేకాకుండా పెన్షన్ కూడా 2000 రూపాయలు చేయాలని, వికలాంగులు 1500 చేయాలని, ఈ దొడ్డు బియ్యమని ఎవరు చెప్తా అని
రీసైక్లింగ్ మన నాయకుడు చేసి ఈరోజు మన ప్రభుత్వం వచ్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. మన జీవన అత్యున్న స్థానంలో రెండో స్థానంలో ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పాలిత్య దిశలో ఉంటాడు కాబట్టి మనందరము ఎలాంటి ఒత్తిళ్లు నగకుండా ఈ కొరడాలు అందరూ చేయడానికి తప్పకుండా మనమందరం అత్యంత మెజారిటీతో జీవనాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పరిచిత మిత్రులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సూచించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రభుత్వం చేసిన అప్పు మాత్రం మనకు మాత్రమే వస్తుంది. మన గవర్నమెంట్ ఏదైనా కానీ మన అప్పు మాత్రం మనకు వస్తుంది. అది ఒక్కటి ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎక్కడికి పోయినా 100 కోట్లు 1000 కోట్లు కేటాయించడం, అలాగే మిషన్ భగీరథకి మిషన్ కాకత్తి అని ఎన్నో పథకాలు తీసుకొచ్చి అవి మనకు నిజంగా కూడా అవసరం ఉన్నది అనుకుంటే ఏమో అనుకోవచ్చు, కానీ అవసరం లేని వాటికి కూడా కోట్లు ఖర్చు పెట్టి అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుంది. నిజంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అప్పు ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని దృష్టిలో ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇక్కడ స్థానికంగా 27th వార్డు 26th వార్డులు ఏవైనా కానీ అవుట్స్కర్ట్స్ లో ఉండడం ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కౌన్సిలర్స్ అందరు కూడా చేయడం, కాల్ చేయడం కానీ ఎవరైనా కానీ అది అంటే మా ఏ సమస్య ఉన్నా కానీ అది సాల్వ్ చేయడం అనేది మన ఎమ్మెల్యే ఒక్కరికే దక్కుతుంది. అలాంటి మన మధ్యలో మన వాళ్ళగా ఉండే వ్యక్తిని మనము ఎన్నుకున్నట్టయితేనే మా ఫ్యూచర్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి అవకాశం కల్పించిన వారం అవుతాము. నిజంగా ఇంతకుముందు చాలాసార్లు ఒక కరీంనగర్ నుంచి చాలామంది సార్ దగ్గరికి వచ్చినప్పుడు అడగడం జరిగింది. సార్ లేరు అని అంటే సార్ వస్తారు 10 మినిట్స్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే రాగానే కార్తీకగానే సారీ బాబు లేట్ అయింది అని చెప్పడం. ఒక ఎమ్మెల్యే వచ్చి పిల్లలు వాళ్ళ విద్యార్థులు ఉండేవాడ సారీ బాబు లేట్ అయింది అని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు అన్నారు ఏంటంటే నేను వేరే ఎమ్మెల్యేకు పేరు అవసరం లేదు, వెళ్ళే దగ్గర 1 వీక్ నుంచి టైం ఇవ్వలేదట, మీ సార్ మాత్రము రాగానే 10 మినిట్స్ లేట్ అయినా కానీ రాగానే సారీ చెప్పాడు, మాకు సారీ చెప్పడం ఏంది అని అన్నాడు. అంటే నిజంగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా మాకు ఇంత టైం ఇస్తారంటే ఎప్పుడు అనుకోలేదు కావచ్చు. అంటే మనకు ఉండడము మన అదృష్టంగా భావించాలి. అలాగే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న యువ మిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, పాత్రికే సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ మిత్రులు రజనీకాంత్ గారు కానీ చైర్పర్సన్ గారు నాగకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు. అంటే వాస్తవంగా అంటే రాష్ట్రంలో ఇంత తొందరగా ఎన్నికల వాతావరణం ఏర్పడుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఓట్ అనేది మనం 5 సంవత్సరాల కొరకు ఎన్నుకునే విధంగా ఆ ఎంపిక కాబడేటటువంటి ప్రజాప్రతినిధి 5 సంవత్సరాల కాలం తన బాధ్యత నిర్వర్తించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేస్తారని చెప్పి భావిస్తాం. ఎవరమే కాకమని చెప్పాడు. రేపు మనం వేయబోయే ఓటు కూడా 5 సంవత్సరాల కొరకు వేయబోతాం. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు అర్థాంతరంగా 4 సంవత్సరాలకే కాడెత్తేసి మరి నాకు చేత కాదు, నువ్వు రాజీనామా చేయడానికి ఏదైనా కారణం కాదు, నీకు శాసనసభలో 100 స్థానాల అంటే 100 శాసనసభ్యుల మద్దతు పొంది ఉన్నాను, 119 మంది శాసనసభ్యులు ఉంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 100 మంది శాసనసభ్యుల బలాన్ని కలిగి ఉన్నాను. వీళ్ళ ప్రతిపక్షం అంటే ఎవరే? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో సంఖ్యాబలం ఎంత? 12 మంది ఉంటే 12లో ఇద్దరిని రద్దు చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నన్ను సంపక్క మిగిలిన మనం ఎంతమంది? 10 మంది అని చెప్పండి. టీడీపీలు వాళ్ళు ఒక 3 ఉన్నారు, టీడీపీలు ఇద్దరు 3 ఉన్నారు అంతే. ఇక మజ్లిస్ మిత్రపక్షం ఆయనే చెప్తుడు, మజ్లిస్ మా మిత్రపక్షము అని చెప్పని ఆయనే చెప్తుడు.
ఈ భారతీయ జనతా పార్టీ పరోక్షంగా మిత్రపక్షం. అంటే 100 మంది శాసనసభ్యుల సంఖ్యా బలం మద్దతు కలిగి ఉండి, 15 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు కలిగి ఉండి, కేంద్రంతో సఖ్యత కొనసాగించుకుంటూ నువ్వు చేయలేని కార్యక్రమం రేపు ఎన్నికల్లో మళ్ళీ గెలిచేస్తే నువ్వు ఎట్లా చేస్తావు అడుగుతుందని చెప్పండి. నీ నిజంగా అరకుర బలంతో ఉన్న నేను కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నా నేను అంటే అది కొంత మనం ఆలోచిస్తాం. నువ్వు 100 మంది సంఖ్యాబలం కలిగి ఉండి చేయలేనుడివి, నువ్వు రేపు అధికారానికి వస్తే నువ్వు ఏం చేస్తావు ఎట్లా చేస్తావు చెప్పండి. అంటే ఇది కేవలం తన అసమర్థత. రేపు పురాగ నెలలు నిండినాక అయినా తిరస్కరిస్తా, అది ఆయనకు తెలుసు. 5 సంవత్సరాల కోసం ఓటు వేసి నువ్వు ఏం చేసినావురా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఓటు కోసం వస్తున్నావురా అని చెప్పని అడుగుతారని చెప్పని ఈ 4 ఏళ్ళకే కాంగ్రెస్ లాగా అడ్డం పడుతున్నారు. కాంగ్రెస్ అడ్డం పడమని నిలువలు పడతారా? నాకు ఇది అర్థం కాలేదంటూ నేను మా రజనీకాంత్ ఏదో పని చేద్దామని చెప్పి అనుకుంటాడా? టీఆర్ఎస్ లాగా అడ్డం పడతారా? లేకుండా వచ్చి పక్కపో నిలబడతారా? అవునే, ప్రతిపక్షం ప్రతిపక్షమే కదా. నువ్వు చేసే తప్పులు మేము ఎత్తి చూపడం మా బాధ్యత కాదని చెప్పంటు నేను. నువ్వు అధికారం చేపట్టి 4 సంవత్సరాలు గడుస్తుందే, ఈ 4 సంవత్సరాల కాలంలో నువ్వు ప్రజలకు చేసిన వాగ్దానాలు నువ్వు ఏ మేర నెరవేర్చినావు? ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఉద్యమ ఆకాంక్ష అన్నాడు ఏదైతే ఉందో రాష్ట్ర ఏర్పాటు, ఏ నిరుద్యోగ యువత విద్యార్థి ఆత్మత్యాగాలు బలిదానాలతో ఏర్పడ్డదు ఆ తెలంగాణ ఆత్మత్యాగాలు, ఆ ఆకాంక్ష నెరవేర్చే తెలంగాణ ఆల్రెడీ నాయ నువ్వు చేపట్టాల్సింది కాక, నువ్వు చేపట్టొచ్చింది అంటే నేను కూడా అంటున్నా నేను, నువ్వు ఉద్యమం చేపట్టే వచ్చింది అంటే నువ్వు చేస్తే వచ్చింది కాబట్టి నువ్వు ఏం చేసిన చెల్లుతా అని ఏమనుకుంటున్నంటే, నువ్వు రాజ్యం మీద యుద్ధం చేసి గెలిచిన ఈ రాజ్యం నాది, నేను ఏం చేసినా చెల్లుద్దు అనుకుంటే అది నడుస్తా? అదే ఇది ప్రజాస్వామ్యం అన్న, ఇది ప్రజాస్వామ్యం అని చెప్పంటున్నా నేను, ఇది రాజ్యాంగ పాలన కాదు అని చెప్పంటున్నా నేను. ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేయాలి. ప్రజాస్వామ్యం లోపల ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేయాలి. నేను రాజ్యం, నేను కొట్లాడినా నేను గెలిచిన, ఇది నా సొత్తు, ఇది నా రాజ్యం, నేనేమంటే అదే నడుతుంది. అది నడువే చెల్లదు అని చెప్పండి, ప్రజాస్వామ్యం చెల్లదు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం చెల్లుతాయని చెప్పంటు నేను. గరీబుల కూడా 58 సంవత్సరాలకు ఇదే 2000 రూపాయల పెన్షన్ అమలు చేస్తామని చెప్పంటున్నా. బీడీ కార్మికులు ఉన్నారు ఏం చెప్పంటున్నా, 50 ఏళ్ళు నిండినా అని పెన్షన్ లేదంటారు. ఎందుకు? నీకు ఈపీఎఫ్ వస్తుంది కదా అని చెప్పండి. అరే ఈపీఎఫ్ అనేది పదవి మీరు పొద్దుతనే వస్తుంది, లేకుండా రాదు. కేసీఆర్ ఎంతో తెలియదు, ఇలా 50 సంవత్సరాలు నిండినందుక కూడా బీడీ పరిశ్రమ మీద ఆధారపడి ఇంకా బీడీలు చేస్తున్నారు మా ఆడబిడ్డలు. 50 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ కూడా బీడీ కార్మికురాలకి 2000 పెన్షన్ కొనసాగింపు అని చెప్పని చెప్తున్నాను చెప్పంటున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని చెప్పంటున్నాను. కేవలం పెన్షనే కాదే, మా మిత్రుడు రజనీకాంత్ చెప్పిన బియ్యం సంగతి ఏమైతుంది అయ్యాలా, బియ్యం పురుగులు పడ్డాయి ఏమన్నా నేను సన్న బియ్యం పెడుతున్న హాస్టళ్ళల్లో, అరే హాస్టల్ సన్న బియ్యం పెడుతుంది గరీబులకు ఎదిగేవా, ఇలా గుడితే పోతుంది. నేను పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రం, పక్కన కర్ణాటక రాష్ట్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఉన్నది. అక్కడ అక్కడ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం మనిషికి 7 కిలోలు ఇస్తాం అని చెప్పండి, మనిషికి 7 కిలోలు సన్న బియ్యం ఇస్తాం అని చెప్పండి, ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఏ విధంగా కర్ణాటక రాష్ట్రంలో మనిషికి 7 కిలోలు సన్న బియ్యం ఇస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా 2019లో అధికారం రావడం 18 ఇవాడు మన కోసం మంచిగా చేస్తుండవు, 6 నెలల ముందు రేపు రాబోయే ఎన్నికల్లో అధికారం రావడంతోనే రేషన్ బియ్యం బిలో పవర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డు వారికి అందరు కూడా ప్రతి పౌరునికి 7 కిలోలు సన్న బియ్యము, దాంతో పాటుగా గతంలో మనం అమలు చేసిన నిత్యావసర వస్తువులు, గతంలో చక్కెర ఇచ్చినాం, అవకాశ చక్కెర వస్తున్నారు అవి ఇప్పుడు